అమ్మవారి సాక్షిగా చెప్తున్నా అమ్మవారి కండువా కప్పుకొని చెప్తున్నా 25 కోట్లు తాను తీసుకోలేదని ప్రమాణం చేశారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి గర్భగుడిలో నిలబడి ఒట్టేసి చెప్పా కేసీఆర్ తో ఎలాంటి లాలుచి లేదంటూ ఆయన భావోద్వేగానికి గురయ్యారు కంట తడిపెట్టారు రాజీనా రక్తంలోనే లేదు భయం నా బ్లడ్ లోనే లేదంటూ కూడా ఆయన భావోద్వేగ పూరితమైనటువంటి వ్యాఖ్యలు చేశారు నిజాయితీగా 20000 మంది కాంగ్రెస్ వెంట నిలిచారు అంటూ కూడా రేవంత్ చాలా భావోద్వేగమైనటువంటి వ్యాఖ్యలు చేశారు నోటీస్ రాగానే నీలాగా ఎవడి దగ్గర లొంగిపోలేదంటూ కూడా ఈటెల రాజేందర్కు ప్రశ్నించారు నేను పారిపోలేదు నీలాగా లొంగిపోలేదు అంటూ కూడా వ్యాఖ్యానించారు భాగ్యలక్ష్మి అమ్మవారి ముందు ప్రమాణం చేశారు ఒక ఉత్కంఠభరితమైన వాతావరణం సాయంత్రం నుంచి కూడా కొనసాగింది నీ వైఖరి తెలంగాణ సమాజానికి నష్టం కలిగిస్తుందంటూ కూడా రేవంత్ వ్యాఖ్యానించారు కేసీఆర్ కు వ్యతిరేకంగా గొంతు కలిపేవాడ గొంతు నొక్కే విధంగా నీ వ్యాఖ్యలన్నీ ఉన్నాయంటూ కూడా ఆయన వ్యాఖ్యానించారు కేసీఆర్ పక్కనే అప్పుడు నువ్వు సాక్షిగా ఉన్నావు అంటూ కూడా ఆయన వ్యాఖ్యానించారు గద్గద స్వరంతో రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు ఒక దశలో కంటతడి పెట్టారు తాను 25 కోట్లు తీసుకోలేదంటూ ఆయన ప్రశ్నించారు చిప్ప కూడు తింటే తెలుస్తుందా నొప్పేంటో అంటూ కూడా ఆయన భావోద్వేగ పూరితమైనటువంటి వ్యాఖ్యలు చేశారు ప్రశ్నించే గొంతుల మీద ఈటెల దాడి చేస్తున్నారంటూ కూడా ఆయన సమాధానం ఇచ్చారు భాగ్యలక్ష్మి అమ్మవారి సాక్షిగా భావోద్వేగంతో కంటతడి పెట్టారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి గద్గద స్వరంతో రేవంత్ రెడ్డి తన ఆవేదనను వెలిబుచ్చారు ప్రజలు చూస్తున్నారంటూ రేవంత్ రెడ్డి ఏంటో తెలంగాణ సమాజానికి తెలుసంటూ ఆయన వ్యాఖ్యానాలు చేశారు భాగ్యలక్ష్మి అమ్మవారి దగ్గర ప్రమాణాలు చేశారు మునుగోడు ఎన్నికల్లో బీజేపీ బీఆర్ఎస్ వందల కోట్లు ఖర్చు పెట్టాయి ఆ విషయం ప్రజలందరికీ తెలుసంటూ కూడా ఆయన వ్యాఖ్యానించారు ఒక రకంగా చూస్తే చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారి టెంపుల్ అంతా కూడా సాయంత్రం నుంచి కూడా ఒక ఉత్కంఠభరిత వాతావరణం నెలకొంది అంతా కూడా పోలీస్ బందోబస్తు మధ్యకు వెళ్లిపోయింది ఏం జరగబోతోంది ఇటు రాజకీయపరమైనటువంటి విమర్శలు ప్రతి విమర్శలు సవాళ్లు ప్రతి సవాళ్లు భాగ్యలక్ష్మి అమ్మవారి సాక్షిగా ప్రమాణం చేస్తానంటూ కూడా టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఎప్పుడైతే బయలుదేరారో అప్పటి నుంచి కూడా ఒక రకమైన ఉత్కంఠ అయితే కొనసాగింది 25 కోట్లు తాను తీసుకోలేదంటూ భాగ్యలక్ష్మి అమ్మవారి సాక్షిగా ప్రమాణం చేశారు టీపీసీసీ రేవంత్ రెడ్డి రాజేంద్ర కొట్లాడనికే 9 ఏళ్లు వందల రోజులు సంవత్సరాల కొద్ది నిద్ర పోకుండా కొట్లాడినాం నీ అబ్బా నువ్వు ఇయ్యాలొచ్చి మమ్మల్ని అమ్ముడిపోయిందంటావా ఇది మా ఆత్మగౌరవానికి సంబంధించింది మా పోరాటానికి సంబంధించింది మేము 7 మంది అన్నదమ్ములం బిడ్డ మా ఆస్తంతా 7 మంది అన్నదమ్ముల బిడ్డ మా సర్వం ఎత్తి కొట్లాడతాం మాతోని అమ్ముడు పోయినమంటావా నీకు న్యాయం అది నీ అమ్మ మా జీవితాలు పెట్టినాం రాజేంద్ర ఇవాళ కొట్లాడనికే 9 ఏళ్లు వందల రోజులు సంవత్సరాల కొద్ది నిద్ర పోకుండా కొట్లాడినాం నీ అబ్బా నువ్వు ఇయ్యాలొచ్చి మమ్మల్ని అమ్ముడిపోయిందంటావా ఇది మా ఆత్మగౌరవానికి సంబంధించింది మా పోరాటానికి సంబంధించింది మేము 7 మంది అన్నదమ్ములం బిడ్డ మా ఆస్తంతా 7 మంది అన్నదమ్ముల బిడ్డ మా సర్వం ఎత్తి కొట్లాడతాం మాతోని అమ్ముడు పోయినమంటావా నీకు న్యాయం అది నీ అమ్మ మా జీవితాలు పెట్టినాం రాజేంద్ర ఇవాళ కొట్లాడనికే 9 ఏళ్లు వందల రోజులు సంవత్సరాల కొద్ది నిద్ర పోకుండా కొట్లాడినాం నీ అబ్బా నువ్వు ఇయ్యాలొచ్చి మానవత్వం కన్నీటి విలువ ఈటెలకు తెలుసా అంటూ ప్రశ్నించారు రేవంత్ రెడ్డి షార్ట్ బ్రేక్